ఫ్రెండ్స్, మీ అప్రోచ్ చేసి ఏ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ రెక్కల కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్రోచ్ చేసి ఏ వీడియో మిస్ కారు. ఈ వీడియో నాతో తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి. హాయిగా ది మై షేర్ ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా ఉన్న 130 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్లోని 1000 టీచర్ పీజీటీ టీజీటీ పీఆర్టీ పోస్టుల భర్తీ కోసం నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ యొక్క వీడియో మీకు కావాలనుకుంటే ఫస్ట్ మీకు కార్డ్స్లో పైన ఉన్నాయి కదా, ఇక్కడ కార్డ్స్లో కానీ లేదంటే ఎండ్ స్క్రీన్షాట్స్లో కానీ కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్తో పాటుగా వీడియో పెడతాను. అది చూసిన తర్వాత ఈ యొక్క చూడండి. ఎందుకంటే ఈ యొక్క వీడియోలో మీకు ఈ యొక్క పోస్టులకు కావాల్సిన సిలబస్ ఏంటి, మనం ఈ యొక్క పోస్టులకి ఎంత ఫీజు పే చేయాల్సి ఉంటుంది, ఆ అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు వస్తాయి, ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, తదితర వివరాలన్నీ కూడా మీకు ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఆ వీడియో చూసి ఈ యొక్క వీడియోని చూడండి. ఆల్రెడీ చూసిన వారైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ యొక్క పోస్టులో అర్హతలు ఉన్నాయి. మనకు పీజీటీ పోస్ట్ సంబంధిత విభాగంలో మనం పీజీతో పాటుగా బీఈడీ చేయాలి. మీరు పీజీటీ పోస్ట్ అప్లై చేయాలనుకుంటే తప్పకుండా మీకు పీజీ ఉండాలి, అలాగే బీఈడీ కూడా ఉండాలి. టీజీటీ పోస్టులకు ఏదైనా గ్రాడ్యుయేషన్తో పాటు బీఈడీ తప్పకుండా ఉండాలి. పీఆర్టీ పోస్టులకు ఏదైనా గ్రాడ్యుయేషన్తో పాటు మీరు బీఈడీ కానీ లేదంటే 2 ఏళ్ల డిప్లొమా అంటే మీరు డిఎడ్ చేసిన వారైనా సరే ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్లోని మీరు చూసినట్లయితే మీకు ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చాడు. ఫస్ట్ మీరు నోటిఫికేషన్ డౌన్ చేసుకున్నారంటే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక మనకు ఇంగ్లీష్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదనమాట మనకు 1000 పోస్టులకు సంబంధించి. అది సెలక్షన్ ప్రాసెస్, మనకు సెలక్షన్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే మనకు 3 పరీక్షలు ఉంటాయి. సో ఫస్ట్ ఏంటంటే స్క్రీనింగ్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ స్క్రీనింగ్ ఎగ్జామ్ అనేది మనకు ఆన్లైన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఆన్లైన్లో కండక్ట్ చేసిన దాంట్లో మనం కనుక విన్ అయిన అంటే మనం కనుక మంచి స్కోర్ తెచ్చుకున్నట్లయితే మనకు స్కోర్ కార్డ్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ స్కోర్ కార్డ్స్ వల్ల యూజ్ ఏంటి అంటే సిబిఎస్ఈ అఫిలియేటెడ్ స్కూల్స్లో మనం 3 ఇయర్స్ పాటు వర్క్ చేయొచ్చు ఈ యొక్క స్కోర్ కార్డ్స్ ఉంటే. ఓకేనా? సో ఇదనమాట దీని యొక్క యూజ్. అంతేకాకుండా మీరు ఆల్రెడీ యొక్క స్క్రీనింగ్ ఎగ్జామ్ లాంటి వాటిలో మీరు రాసి ఉన్నట్లయితే మీకు ఆల్రెడీ ఇలాంటి స్కోర్ కార్డులు కనుక గతంలో మీకు వచ్చినట్లయితే మీరు మీ యొక్క స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పి మనకు ఫస్ట్ పాయింట్లో ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మనకు ఆప్షన్ బిలోకి వెళ్ళనేది ఇంటర్వ్యూ ఉంటుంది. మనం ఇందులో కనుక మనం సెలెక్ట్ అయినట్లయితే మనకు ఇంటర్వ్యూ బోర్డ్ అనేది మనకి ఇంటర్వ్యూ చేస్తుంది. ఎవల్యూషన్ ఆఫ్ టీచింగ్ స్కిల్స్ అండ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ. మీ లాంగ్వేజ్ టీచర్ అయినట్లయితే మీకు రిటర్న్ టెస్ట్ అనేది కాంప్రైజింగ్ ఎస్ఐ అండ్ కాంప్రహెన్షన్ మీద ప్రతి దానికి మనకు 15 మార్కులు చొప్పున ఉంటుంది. ఇందులో మనకు మన యొక్క టీచింగ్ స్కిల్స్ని వాళ్ళు మూల్యాంకనం చేస్తారు. అంతేకాకుండా మనకు కమిటీ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ను కూడా నిర్వహించడం జరుగుతుంది. సో ఈ యొక్క స్టేజెస్ ఉంటాయి, 3 స్టేజెస్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇవి మీరు బాగా చూసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క క్వాలిఫికేషన్ చూద్దాం. పీజీటీ పోస్ట్కి మీకు తప్పకుండా పీజీ మరియు బీఈడీ రెండు ఉండాలి. పీజీలో 50%, బీఈడీలో కూడా 50% ఉండాలి. ఓకే, టీజీటీ పోస్ట్కి మనకు గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ ఉంటే చాలు, డిగ్రీ ప్లస్ బీఈడీ. ఓకే, డిగ్రీ ప్లస్ బీఈడీ ఉంటే చాలు. ప్రతి దాంట్లో 50-50 స్కోరింగ్స్ అయితే ఉండాలి. పీఆర్టీ పోస్ట్కి మీకు గ్రాడ్యుయేషన్ ప్లస్ బీఈడీఆర్ డిఎడ్ ఈ రెండింటిలో 50-50 స్కోరింగ్ అయితే ఉండాలి. ఓకేనా? ఈ పీఆర్టీ పోస్ట్ అనేది సో బీఈడీ చేసిన వారు కానీ లేదంటే డైట్ చేసిన వారు కానీ ఉండొచ్చు, బట్ ఇద్దరికి కూడా మళ్ళీ డిగ్రీ అయితే తప్పనిసరిగా ఉండాలి. 1 ఏప్రిల్ 2018 నాటికి మనకు బిలో 40 ఇయర్స్ ఉండాలి, లేదంటే మీరు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయినట్లయితే 57 ఇయర్స్ ఉన్నా పర్వాలేదు. అంతేకాకుండా మీరు ఈ యొక్క ఎగ్జామ్ రాయడానికి మీకు అంటే సిఎస్బి ఆన్లైన్ ఎగ్జామ్ రాయడానికి మీరు సీటెట్ కానీ టెట్ కానీ లేకపోయినా ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఏపీలో అయితే మనకు ఏపీలో కానీ టీఎస్సీలో కానీ చూసినట్లయితే మనకు తప్పకుండా డిఎస్సీ రాయాలంటే టెట్ ఉండాలి. కానీ వీటికి అవసరం లేదనమాట, ఈ సీటెట్ కానీ టెట్ కానీ ఈ సిఎస్బి ఆన్లైన్ ఎగ్జామ్కి అవసరం లేదు అని ఫిక్స్డ్గా ఇచ్చేశాడు. అంతేకాకుండా మనకి మెథడ్ ఏ విధంగా ఉంటుందంటే ఫ్రెండ్స్, ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో ఉంటుంది. ఓకేనా? పీజీటీ టీజీటీ పీఆర్టీ ఈ మూడింటికి కూడా సిలబస్ అనేది సేమ్గా ఉంటుంది. టీజీటీ అంటే ఓకే, పీజీటీ టీజీటీ పోస్ట్కి పార్ట్ ఏ పార్ట్ బిగా ఉంటుంది. పార్ట్ ఏలో జనరల్ అవేర్నెస్, మెంటల్ అబిలిటీ, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్, ఎడ్యుకేషనల్ కాన్సెప్ట్స్ అండ్ మెథడాలజీ. సో ఇవి పార్ట్ ఏలో మనకు పీజీటీకి కానీ టీజీటీకి కానీ పీఆర్టీకి కానీ సేమ్గా ఉంటుంది. బట్ పీజీటీ టీజీటీ పోస్టులకి పార్ట్ ఏతో పాటుగా మనకు పార్ట్ బి కూడా ఉంటుంది. ఈ పార్ట్ బిలో మనకు స్పెసిఫిక్ టు సబ్జెక్ట్, మీరు ఏదైతే సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నా దాని మీద ఉంటుంది ఎగ్జామ్ అనేది. ఎగ్జామ్ ఎన్ని హవర్స్ ఉంటుందంటే మనకు 3 హవర్స్ అనేది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? 90 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది, యాక్టివిటీ టైప్లో ఉంటుంది. ఓకే, పార్ట్ ఏ మరి పార్ట్ బికి రెండింటికి కూడా మనకు 3 హవర్స్ ఇచ్చాడు. బట్ స్కోరింగ్ చూసినట్లయితే పార్ట్ ఏకి 90 మార్క్స్, పార్ట్ బికి 90 మార్క్స్, ఇలా 180 మార్క్స్ అనేది పీజీటీ టీజీటీ పోస్ట్ చేసిన వారికి ఉంటుంది.
పార్ట్ అంటే పీఈటీ వారికి మాత్రం కేవలం 1.5 అవర్ మాత్రమే ఉంటుంది, 90 మార్క్స్కి ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. అంతేకాకుండా మనకు ఈ యొక్క ఎగ్జామ్ అనేది నెగిటివ్ మార్కింగ్లో కూడా ఉంటుంది ఫ్రెండ్స్. చూసుకొని జాగ్రత్తగా మీకు తెలిసిన వాటికే సమాధానాన్ని గుర్తించి మంచి మార్కులు పొందండి. ఈ నెగిటివ్ మార్కింగ్ అనేది మనకి 1/4గా ఉంటుంది. 4 తప్పు సమాధానాలు గుర్తించినట్లయితే మనకు 1 మార్క్ అయితే పోతుంది. ఒక్కొక్క తప్పు సమాధానానికి 0.25గా కట్ చేస్తారు మనకు. పీజీటీ టీజీటీ పోస్ట్ ఎవరైతే ఉన్నారో, సో వీరికి పార్ట్ ఏ పార్ట్ బిగా ఉంటుందని చెప్పాను. ఈ రెండింటిలోనూ మనం 50%గా స్కోరింగ్ చేయాలి. పార్ట్ ఏలోను మరి పార్ట్ బిలో కూడా మనం 50-50%గా స్కోరింగ్ చేస్తాము. నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. ఎగ్జామ్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే అందరికీ కూడా 500 రూపీస్గా ఇవ్వడం అయితే ఇక్కడ మనం చూడొచ్చు. సో ఎగ్జామ్ ఫీజు అయితే అందరికీ ఒకేలాగా ఉంది. అంతేకాకుండా మనకు ఎగ్జామ్ రిజల్ట్స్ కానివ్వండి లేదంటే అడ్మిట్ కార్డ్స్ కానివ్వండి ఒకే వెబ్సైట్లో మనకి ఇక్కడ లభిస్తాయి. ఇక్కడ స్కోర్ కార్డ్ గురించి కూడా ఈ విధంగా ఇంతకు చెప్పాను కదా, అదే ఇచ్చాడు. సో అది మీరు చూడొచ్చు. ఎస్ వారిగా మనకు చూసుకున్నట్లయితే మనకు రిజిస్ట్రేషన్ అయితే మనకు 1 డిసెంబర్ 2017 నుంచి 21 డిసెంబర్ 2017 లోపు మనకు ఈ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. హాల్ టికెట్స్ ఆర్ అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు లభిస్తాయంటే మనకు 5 జనవరి 2018 లభిస్తాయి. ఎగ్జామ్ అనేది మనకు 15-17లో జరుగుతుంది. మనకు ఈ యొక్క ఎగ్జామ్ సంబంధించిన రిజల్ట్స్ అనేవి మనకు 27 జనవరిలో లభిస్తాయి. ఎగ్జామ్ పేపర్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా లేవు, గూగుల్లో కూడా సెర్చ్ చేసాను అవి అయితే లేవు. బట్ ఏంటంటే మనకు ఈ ఎగ్జామ్ పేపర్స్ అనేవి కావాలనుకుంటే మీరు నోటిఫికేషన్లో ఇచ్చినట్టుగా మీరు మనీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నోటిఫికేషన్లో మీరు మొత్తం ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. కింద డిస్క్రిప్షన్లో మీకు ఆ యొక్క నోటిఫికేషన్ తాలూకు PDF పెడతాను, ఓకేనా ఫ్రెండ్స్. అంతేకాకుండా అధికార వెబ్సైట్ తాలూకు లింక్ కూడా పెడతాను. అంతేకాని మీరు పీజీటీ టీజీటీ పోస్ట్కి ఎవరైతే ఏ సబ్జెక్టులో ఎలిజిబుల్ ఉన్నారో అన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ మీరు అన్నీ చూడవచ్చు అనమాట. సో ఒక్కొక్కటిగా చాలా వీడియో అనేది లెంత్ అయిపోతుంది. ఇవన్నీ మీరు నోటిఫికేషన్లో ఉంటాయి, సో అవి చూడండి. మీరు ఏ సబ్జెక్ట్ మీద డిగ్రీ కానీ లేదంటే పీజీ కానీ బీఈడీ చేసిన వారో ఏ పోస్ట్కి అర్హులో మీరు అవన్నీ చూడవచ్చు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది. ఇంకా ఎగ్జామ్ సెంటర్స్కి వెళ్ళిపోదాం. ఎగ్జామ్ సెంటర్స్ చూసుకున్నట్టయితే మనకు ఇక నాకైతే 3 సెంటర్స్ కనిపించాయి. మనకు 77 అంటే 77 సీరియల్ నెంబర్లో మనకు విజయవాడ కనిపిస్తుంది, 67 సీరియల్ నెంబర్లో సికింద్రాబాద్, అంతేకాకుండా హైదరాబాద్ కూడా ఉంది ఫ్రెండ్స్. హైదరాబాద్ 36 ఉంది, ఓకేనా. 36 హైదరాబాద్, 77 విజయవాడ, 67 సికింద్రాబాద్. సో మనకు ఈ తెలుగు రాష్ట్రాల్లో మనకు ఈ 3 సెంటర్స్ అనేది ఎగ్జామ్ సెంటర్స్గా ఇచ్చాడు. సో మీరు అప్లై చేసుకోండి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో. సో తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా మరిన్ని జాబ్ నోటిఫికేషన్ అవుతాయి తప్పకుండా మీకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడుగా. తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే వేలల్లో వ్యూస్ ఉంటున్నాయి. లైక్స్ చూస్తుంటే కనీసం 50 కూడా దాటట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, ఏమైపోతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అంతేకాదు మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాను, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.